శ్రీ హన్మకొండ జిల్లా మడిగొండ పారిశ్రామిక కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రగతి ఉత్సవంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన పారిశ్రామిక ప్రగతిని వివరించారు. ఐటీ రంగంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో మంత్రి కేటీఆర్ కృషితో సాధించిన ప్రగతి, వచ్చిన పెట్టుబడులు, ఉద్యోగ ఉపాధి అవకాశాలను మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు డాక్టర్ తాటికొండ రాజయ్య, ఆరూరి రమేష్, కూడా చైర్మన్ సుందర్రాజు, హన్మకొండ జెడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, హన్మకొండ కలెక్టర్ సిక్తా పట్నాయక్, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీకు చిన్న చిన్న బాధలు ఉండొచ్చు, నేను కాదని అంటలేదు, కానీ ఆ రోజుది ఈ రోజుది విశ్లేషణ చేసుకోవాలనేది నా రిక్వెస్ట్. కానీ ఎన్ని తిల్ల మనం ల్యాండ్స్ ఇస్తున్నాం, ఎన్ని తిల్ల లాభాలు వస్తున్నాయి, కాక నెగటివ్స్ పార్ట్ కోర్టు ఖర్చు పెట్టి దాన్ని భూమిని సేకరణ చేసి దాన్ని అద్భుతంగా తయారు చేశాము. ఆ టెక్స్టైల్ పార్క్లో ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ముఖ్యమంత్రి గారి చేతుల మీద నేను శంకుస్థాపన వేసుకున్నాం. ఇదన కైటెక్స్ గ్రూప్ వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళు 1200 కోట్లతోటి వాళ్ళ ఇక్కడ పెట్టుబడి పెట్టి వాళ్ళ ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్.